వెల్కమ్ టు స్పీడ్ స్టడీ ఈరోజు మనకి ఉపరాష్ట్రపతికి ఎన్నికలు జరగడం మరియు ఎన్నికలు ఓట్ల లెక్కింపు తదుపరి ఉపరాష్ట్రపతిగా ఎవరు అన్నీ ఈరోజు తెలియపోవడం జరిగింది ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మనం ఈ వీడియోలో ఉపరాష్ట్రపతి ఉపరాష్ట్రపతి యొక్క రాజ్యాంగ స్థానం ఎలా ఉంది వారి ఎన్నిక ఉపరాష్ట్రపతికి కావాల్సిన అర్హతలు మరియు ఉపరాష్ట్రపతిని తొలగించే పద్ధతి ఉపరాష్ట్రపతి స్థానం దేశంలో ఉపరాష్ట్రపతి స్థానం ఏంటి ఇప్పటి వరకు ఎంతమంది ఉపరాష్ట్రపతులు అయ్యారు వారు సమయం అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వాళ్ళు ఉపరాష్ట ఉపరాష్ట్రపతులుగా ఉన్నారు అన్ని టోటల్ సింగిల్ వీడియోలో చూద్దాం ముందుగా అందుకోసం ఫస్ట్ వన్ భారత రాజ్యాంగంలో అసలు ఉపరాష్ట్రపతి పదవి ఎప్పుడు ఎప్పుడు పెడదామనుకున్నారు ఎందుకంటే మొదట ఉపరాష్ట్రపతి పదవిని భారత రాజ్యాంగ రచనా సంఘం పేర్కొనలేదు అయితే రాష్ట్రపతి మరణించినప్పుడు లేదా సెలవులో ఉన్నప్పుడు లేదా విధులు నిర్వహించే పరిస్థితి లేనప్పుడు కొత్త రాష్ట్రపతి ఎన్నికయ్యే వరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పార్లమెంటులోని సభా అధ్యక్షులు ఒక కమిషన్గా ఏర్పడి కేంద్ర ప్రభుత్వ పాలన కొనసాగించాలని రాజ్యాంగ పరిషత్ ముఖ్య సలహాదారుడైనటువంటి బిఎన్ రావు సూచించడం జరిగింది అంటే మనకు ముందు భారత రాజ్యాంగ రచన సమయంలో ముందుగా ఫస్ట్ ఉపరాష్ట్రపతి పదవి అనేది ఎవరు ఉంచాలి ఉపరాష్ట్రపతిని కొను ఎవరూ అనుకోలేదు అయితే ఉపరాష్ట్ర రాష్ట్రపతి లేనప్పుడు ఎవరు పరిపాలన సాగించాలి అనే దాని గురించి మాత్రమే డిస్కస్ చేయడం జరిగింది దానిలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు పార్లమెంట్ ఉభయ సభల అధ్యక్షులు కలిసి ఒక కమిషన్గా ఏర్పడి కేంద్ర ప్రభుత్వ పాలన కొనసాగించాలని ముందుగా అనుకున్నారు కానీ తర్వాత జరిగిన చర్చల్లో హెచ్పి హెచ్పి కామత్ ఉపరాష్ట్రపతి పదవిని ఏర్పాటు చేయడానికి కృషి చేయడం జరిగింది హెచ్పి కామత్ ఉపరాష్ట్రపతి పదవిని ఏర్పాటు చేయడానికి కృషి చేయడం జరిగింది మరి ఉపరాష్ట్రపతిని ఓకే పదవి ఉంచాలి అనుకున్నారు మరి దానికి ఏ విధంగా ఉండాలి రాజ్యాంగ ప్రస్థానం ఏంటి రాజ్యాంగంలో ఉపరాష్ట్రపతి పదవి ఎక్కడ పేర్కొన్నారు భారత రాజ్యాంగంలో ఐదవ భాగంలో ప్రకరణ అరవై మూడు నుంచి అరవై తొమ్మిది వరకు ఉపరాష్ట్రపతికి సంబంధించిన సమగ్ర వివరణ ఉంటుంది భారత రాజ్యాంగంలో ఉపరాష్ట్రపతి పదవి గురించి ఉపరాష్ట్రపతి చేయవలసిన పనుల గురించి ఏ భాగంలో పేర్కొన్నారు ఐదవ భాగంలో ప్రకరణ అరవై మూడు నుంచి అరవై తొమ్మిది వరకు మరి ఈ ఉపరాష్ట్రపతి పదవి ఎవరిని పోలి ఉంటుంది అమెరికా ఉపాధ్యక్షుడి పదవితో ప్రకరణ అరవై మూడు ప్రకారం భారతదేశానికి ఒక ఉపరాష్ట్రపతి ఉంటారు గుర్తుంచుకోవాల్సింది మనకు ఎగ్జామ్లో భారత రాజ్యాంగంలో ఉపరాష్ట్రపతి గురించి ఏ భాగంలో పేర్కొనడం జరిగింది ఏ భాగంలో ఐదవ భాగంలో ఉపరాష్ట్రపతి పదవి ఏ అధ్యక్షుడి పదవితో పోలి ఉంటుంది అమెరికా ఉపాధ్యక్షుడి పదవితో పోలి ఉంటుంది నెక్స్ట్ మరి ఉపరాష్ట్రపతిని ఎలా ఎన్నుకోవాలి ప్రకరణ అరవై ఆరు వన్ ప్రకారం పార్లమెంటు ఉభయ సభ సభ్యులు నామినేటెడ్ సభ్యులతో సహా నైష నైష్పతిక ప్రాతినిధ్య ఓటు బదలాయింపు పద్ధతిలో ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవడం జరుగుతుంది అంటే పార్లమెంటు ఉభయ సభ సభ్యులు ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు మౌలిక రాజ్యాంగం ప్రకారం పార్లమెంటు సంయుక్త సమావేశం సమావేశంలో ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే ఏర్పాటు ఉండేది అంటే ముందు ప్రారంభంలో ఉపరాష్ట భారత రాజ్యాంగ రచన సమయంలో మౌలిక రాజ్యాంగంలో ఉపరాష్ట్రపతిని ఏ విధంగా ఎన్నుకునేవారు అంటే ఉభయ పార్లమెంటు సంయుక్త సమావేశంలో ఉభయ సభల సమావేశంలో ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేవారు కానీ పంతొమ్మిది వందల అరవై ఒకటి పదకొండవ రాజ్యాంగ సవరణ ప్రకారం పదకొండు వందల అరవై ఒకటి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో పదకొండవ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ప్రక్రియను మార్చడం జరిగింది ఉభయ సభలు వేరు వేరుగా అంటే లోక్సభ లోక్సభనే రాజ్యసభ రాజ్యసభగా ఓట్లు వేసి తర్వాత లెక్కించి ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవడం అనేది జరుగుతుంది పదకొండవ రాజ్యాంగ సవరణ పంతొమ్మిది వందల అరవై ఒకటిలో చేసిన పదకొండవ రాజ్యాంగ సవరణ ప్రకారం నెక్స్ట్ మరి ఉపరాష్ట్ర మరి రాష్ట్రపతికి ఏమో ఎన్నికలకు ఓటు విలువ అనేది ఉంటుంది రాష్ట్రపతి ఎన్నికలో ఓటుకు విలువ ఉంటుంది ఎందుకంటే ఒక్కొక్క రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజల లెక్క ప్ర సంఖ్య ప్రకారం ఓటు విలువ ఉంటుంది కానీ ఉపరాష్ట్రపతికి అన్ని అందరికీ సే సమాన ఓటు అంటే ఒక ఒక వ్యక్తికి ఒకటే ఓటు ఆ ఓటు విలువ ఒకటి అలా మొత్తం ఓట్ల విలువ ఏడు వందల తొంభై లోక్సభ ప్లస్ రాజ్యసభ సో ఇప్పుడు ఎన్నికలలో మొత్తం టోటల్ ఓట్లు వచ్చేసి ఏడు వందల తొంభై మరి ప్రస్తుతం మన వెంకయ్యనాయుడు గారికి ఎన్ని ఓట్లు ఎంతమంది పాల్గొన్నారు ఎన్ని ఓట్లు వచ్చాయనేది మనం ఇంకో వీడియోలో చూద్దాం ఇందులోనైతే ఫస్ట్ వాళ్ళ ఎలా ఎన్నుకోవడం దాని గురించి చూద్దాం వివరణ ప్రత్యేక వివరణ ఏంటంటే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రాష్ట్ర విధానసభ సభ్యులు పాల్గొనరు దీనికి కారణం ఉపరాష్ట్రపతి అధికార బాధ్యతలు ప్రధానంగా రాజ్యసభకు అధ్యక్షత వహించడం వరకు మాత్రమే పరిమితం కావడం అందువలన రాష్ట్ర విధానసభ అధ్యక్షులు రాష్ట్ర విధానసభ సభ్యులు అంటే ఎమ్మెల్యేలు దీనిలో పాల్గొన్నారు నెక్స్ట్ రాష్ట్రపతికి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఉన్నటువంటి పోలికలు ప్రక్రియ సమానంగానే ఉంటుంది కాకపోతే దీనిలో ఓటు విలువ అనేది ఉండదు రాష్ట్ర విధాన సభ్యులకు ఎన్నికైన సభ్యుల రాష్ట్రపతి ఎన్నికల ఓటర్లుగా ఉంటారు కానీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పార్లమెంట్ సభ్యులు మాత్రమే పాల్గొంటారు రాష్ట్రపతికి లోక్సభ రాజ్యసభ మరియు రాష్ట్రాల విధానసభ సభ్యులు కూడా పాల్గొనడం జరుగుతుంది కానీ ఉపరాష్ట్రపతికి ఓన్లీ పార్లమెంట్స్ నెక్స్ట్ దీనిలో ఉపరాష్ట్రపతికి ఎన్నికైన విధాలు వివాదాలు ఉన్నాయి ప్రకరణ డెబ్బై ఒకటిలో ఈ అంశాలను ప్రస్తావించడం జరిగింది రాష్ట్రపతికి ఉపరాష్ట్రపతికి సమానంగా ఈ నిబంధనలు వర్తిస్తాయి సో మనకు ఉపరాష్ట్రపతి ఎన్నిక వివాదాలు ఏ ప్రకరణలో ఉన్నాయి డెబ్బై ఒకటవ ప్రకరణలో ఉపరాష్ట్రపతికి కావాల్సిన ఏంటి ప్రకరణ అరవై ఆరు మూడు ప్రకారం ఉపరాష్ట్రపతికి అర్హతలు ఫస్ట్ ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి భారతీయుడు తర్వాత ముప్పై ఐదు సంవత్సరాలు నిండి ఉండాలి మరియు రాజ్యసభ సభ్యుడిగా ఉండడానికి సభ్యుడికి ఉండవలసిన అన్ని అర్హతలు ఆ క్యాండిడేట్కు ఉండాలి ఇవి కావాల్సిన అర్హతలు షరతులు ఏమైనా ఉన్నాయా ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్న అభ్యర్థి నామినేషన్ పత్రాన్ని ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే నియోజక గణంలోని ఇరవై మంది సభ్యులు ప్రతిపాదించాలి అంటే ఇప్పుడు ఉపరాష్ట్రపతిని ఎవరైతే వెన్నుకోవాలనుకుంటున్నారో ప్రతిపక్షమైన పాలకపక్షమైనా దీనిలో ఇరవై మంది సభ్యులు ప్రతిపాదించి ఇరవై మంది సభ్యులు బలపరచాలి అలాగే పదిహేను వేలు ఫిక్స్డ్ తర్వాత చెల్లించవలసి ఉంటుంది ఇది షరతులు ఇరవై మంది ఇరవై మంది ఉపరాష్ట్రపతి పదవీ కాలం ప్రకరణ అరవై ఏడు ప్రకారం ఉపరాష్ట్రపతి పదవిలకు వచ్చిన రోజు నుంచి ఐదు సంవత్సరాల వరకు కొనసాగుతారు ఎన్ని పర్యాయాలనైనా పోటీ చేయవచ్చు ఒక వ్యక్తి ఉపరాష్ట్రపతిగా ఎన్నిసార్లు అయినా పోటీ పడవచ్చు పదవి ప్రమాణ స్వీకారం ఎవరు చేపిస్తారు ప్రకరణ అరవై తొమ్మిది ప్రకారం పదవిని చేపట్టే ముందు ఉపరాష్ట్రపతి ప్రమాణం చేయాలి దీన్ని రాష్ట్రపతిని నిర్వహిస్తారు ఒకవేళ రాష్ట్రపతి లేకపోతే రాష్ట్రపతి సూచించిన వ్యక్తి జరిపిస్తారు ఉపరాష్ట్రపతి పదవి ఇప్పటివరకు వెన్నుకున్నాం ఒకవేళ ఖాళీ చేయాలి అంటే ఒక ఏ విధంగా ఖాళీ అవుతుంది కింది సమయాల్లో ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అవుతుంది పదవి కాలం పూర్తయినప్పుడు ఇప్పుడు ప్రస్తుతం పదవీకాలం పూర్తవుతుంది కాబట్టి ఖాళీ అయింది అందుకని ఎన్నికలు జరగడం జరిగింది లేదా రాజీనామా చేసినప్పుడు ఉపరాష్ట్రపతి రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి అందిస్తాడు లేదా ఉపరాష్ట్రపతి తొలగించినప్పుడు లేదా మరణించినప్పుడు సుప్రీంకోర్టు ఉపరాష్ట్రపతి ఎన్నిక చెల్లదని తీర్పు చెప్పినప్పుడు ఈ సందర్భాలలో ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అవుతుంది కానీ ఇప్పటి వరకు సుప్రీంకోర్టు ఎటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నిక చెల్లేదని ఇంతవరకు ఎప్పుడు తీర్పు ఇవ్వలేదు ఇది గుర్తుంచుకోండి ఒకవేళ తొలగించాలి ఏ విధంగా తొలగిస్తాం ప్రకరణ అరవై ఏడు బి ప్రకారం ఉపరాష్ట్రపతిని తొలగించే పద్ధతి ఉంది ఈ పద్ధతికి మహాభియోగ తీర్మాన ప్రక్రియకు ఎటువంటి సంబంధం లేదు ఇది ఒక సాధారణ తొలగింపు ప్రక్రియ మాత్రమే ఉపరాష్ట్రపతి తొలగింపునకు సంబంధించి రాజ్యాంగంలో ఎటువంటి ప్రత్యేక కారణాలు ప్రస్తావించలేదు కానీ రాజ్యాంగ ఉల్లంఘన అనే కారణం మీద ఉపరాష్ట్రపతిని తొలగించవచ్చు ఉపరాష్ట్రపతి రాజ్యాంగ ఉల్లంఘన చేశాడు అనే కారణం మీద మాత్రం అతన్ని తొలగించవచ్చు కానీ ఇప్పటి వరకు ఏ ఉపరాష్ట్రపతి అలా తొలగించబడలేదు తొలగించే ముందు ఉద్దేశించిన తీర్మానాన్ని మొదట రాజ్యసభలో ప్రవేశపెట్టాలి ఇందులో భాగంగా పద్నాలుగు రోజుల ముందు నోటీస్ ఇవ్వడం జరుగుతుంది ఈ తీర్మానానికి రాజ్యసభ మొత్తం సభ్యుల్లో మెజారిటీ సభ్యులు ఆమోదం తెలిపి తర్వాత దాన్ని లోక్సభ కూడా ఆమోదిస్తే అంటే రెండు సభలు ఫస్ట్ రాజ్యసభ తర్వాత లోక్సభ ఆమోదిస్తే ఉపరాష్ట్రపతి పదవి విచితుడు జరుగుతుంది సార్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఉపరాష్ట్రపతి తొలగింపు ప్రక్రియను ముందు ఏ సభలో ప్రవేశపెడతారు ఫస్ట్ రాజ్యసభ తర్వాత లోక్సభ ఎందుకంటే మన కొన్ని బిల్లులు ఫస్ట్ లోక్సభ తర్వాత రాజ్యసభ అని కన్ఫ్యూజ్ చేయడానికి ఉంటాయి ఇక్కడ అందుకే ఎస్పెషల్లీ నేను క్వశ్చన్ అడగడం జరిగింది ఉపరాష్ట్రపతిని తొలగించాలి అనుకుంటే అతనికి ముందు ఏ సభలో ప్రవేశపెట్టడం జరుగుతుంది రాజ్యసభలో ఉపరాష్ట్రపతి జీతం ప్రస్తుతం ఉపరాష్ట్రపతి జీతం లక్ష ఇరవై ఐదు వేలు ప్రకారం తొంభై ఏడు ప్రకారం ఎందుకంటే ఉపరాష్ట్రపతికి ప్రత్యేకమించి ఎటువంటి జీతపద్యతలు ఎటువంటి జీతపద్యాలు లేవు కేవలం ఉపరాష్ట్రపతి పదవి మాత్రమే ఉంది జీతం లేదు కానీ అతను రాజ్యసభ చైర్మన్ హోదాలో జీతం తీసుకోవడం జరుగుతుంది ప్రస్తుతం ఉపరాష్ట్రపతి అంటే రాజ్యసభ చైర్మన్ హోదాలో ఉపరాష్ట్రపతి తీసుకునే జీతం ఒక లక్ష ఇరవై ఐదు వేలు దీనితో పాటు అతనికి పదవి విరమణ తర్వాత కూడా పెన్షన్ సౌకర్యం ఉంటుంది నెక్స్ట్ ఉపరాష్ట్రపతి అధికారాలు ఉపరాష్ట్రపతి ఇంతవరకు ఎలా ఎన్నుకున్నాం ఎలా తొలగిస్తామో చూసాం ఆయనకుండే అధికారాలేవి ఉపరాష్ట్రపతికి ముఖ్యంగా రెండు అధికారాలు ఉన్నాయి ఒకటి రాజ్యసభకు హోదారిత్యా అధ్యక్షుడు రెండవది తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించడం అరవై నాలుగో ప్రకరణ ప్రకారం రాజ్యసభకు హోదారిత్య అధ్యక్షుడు అరవై ప్రకరణ అరవై ఐదు ప్రకారం తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించడం ఇవి రెండు అతనికి ఉన్న ప్రధాన అధికారాలు ఉపరాష్ట్రపతి హోదారిత్య రాజ్యసభకు సభ్యుడు ఈ హోదాలోనే రాజ్యసభ సభ సమావేశాలకు అధ్యక్షత వహిస్తాడు పార్లమెంటు సంస్థలతో రాజ్యసభ జరిపే ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ ఉపరాష్ట్రపతి మేరు మీదుగానే జరుగుతాయి ఉపరాష్ట్రపతి రాజ్యసభలో సభ్యుడు కాదు అందువల్ల ఆయనకు సాధారణ ఓటు హక్కు ఉండదు కానీ బిల్లులకు అనుకూల వ్యతిరేక ఓట్లు సమానంగా వచ్చినప్పుడు నిర్ణాయక ఓటు హక్కును వినియోగిస్తాడు ఇది ఉపరాష్ట్రపతికి ఉండే ఓటు హక్కు ఉపరాష్ట్రపతికి సాధారణ ఓటు హక్కు ఉందా లేదా లేదు కానీ బిల్లులకు అనుకూల వ్యతిరేక ఓట్లు సమానంగా వచ్చినప్పుడు నిర్ణాయక ఓటు హక్కు మాత్రం కలిగి ఉంటాడు ప్రకరణ అరవై ఐదు ప్రకారం కొన్ని సందర్భాల్లో ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరిస్తాడు అది ఎప్పుడంటే రాష్ట్రపతి పదవి ఖాళీ అయినప్పుడు అంటే రాష్ట్రపతి మరణించిన లేదా తొలగించిన లేదా రాజీనామా చేసిన రాష్ట్రపతిగా తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తాడు ఎంతకాలం గరిష్టంగా ఆరు నెలల పాటు ఈ ఆరు నెలలలోపు తిరిగి రాష్ట్రపతిని ఎన్నుకోవడం జరుగుతుంది గరిష్టంగా ఆరు నెలలకు మించకుండా లేదా కొత్త రాష్ట్రపతి ఎన్నికయ్యే వరకు అంటే ఆరు నెలల లోపే కొత్త రాష్ట్రపతి ఎన్నిక కావడం జరగాలి ప్రకరణ అరవై ఐదు రెండు ప్రకారం రాష్ట్రపతి అనివార్య కారణాల వల్ల తన విధులను నిర్వహించలేకపోతే అంటే రాష్ట్రపతి ఉండి వారికి ఆరోగ్యం బాగాలేనప్పుడు లేకపోతే ఇంకేదైనా కారణాల వల్ల రాష్ట్రపతి పదవిని ఉపయోగించుకోలేకపోతే విధులు నిర్వహించలేకపోతే ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా విధులు నిర్వహిస్తాడు దీనికి నిర్ణీత గడువు అంటూ ఉండదు ఎందుకంటే రాష్ట్రపతి లేకపోతే గరిష్టంగా ఆరు నెలల పాటు లోపు వీరిని ఎన్నుకోవాలి కొత్త రాష్ట్రపతిని కానీ రాష్ట్రపతి ఉండి వారికి ఆరోగ్యం సహకరించకపోయినా లేకపోతే ఏదైనా అనివార్య కారణాల వల్ల వారు విధులను నిర్వహించలేకపోతే ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా విధులు నిర్వహిస్తాడు ఈ దీనికి స్పెసిఫిక్గా గడువు అంటూ లేదు మరి ఇది ఇంతకు ఎప్పుడైనా జరిగిందా జరిగింది ఎప్పుడు అంటే జ్ఞాని జైల్సింగ్ అనారోగ్యం కారణంగా హిదాయతుల ఇరవై ఐదు రోజుల పాటు రాష్ట్రపతిగా విధులు నిర్వహించడం జరిగింది ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరిస్తున్నప్పుడు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరిస్తున్నప్పుడు లేదా విధులను నిర్వహిస్తున్న సమయంలో ఆయనకు రాష్ట్రపతికి ఉన్న అన్ని అధికారాలు ఉంటాయి మరియు ఈ సందర్భంలో అతను రాజ్యసభకు చైర్మన్గా కొనసాగకూడదు అంటే ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా కొనసాగుతుంటే రాజ్యసభకు చైర్మన్గా ఉపరాష్ట్రపతి రా ఉండడు ఆ ప్లేస్ ఖాళీగా ఉంటుంది ఇది గుర్తుంచుకోండి ఎందుకంటే మనకిది క్వశ్చన్లో అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది ఒకవేళ ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి విధులు నిర్వహిస్తే రాజ్యసభకు చైర్మన్గా కొనసాగుతాడా కొనసాగడా కొనసాగడు నెక్స్ట్ ఉపరాష్ట్రపతి పైన పేర్కొన్న విధులే కాకుండా కొన్ని రాజ్యాంగేతర విధులను కూడా నిర్వహిస్తాడు అవి భారతరత్న పద్మ అవార్డుల కమిటీకి అధ్యక్షుడిగా దేశంలో కొన్ని విశ్వవిద్యాలయకు ఛాన్సలర్గా రాజ్యాంగ పరంగా ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి తర్వాత స్థానాన్ని కలిగి ఉంటాడు ఇవి రాష్ట్ర ఉపరాష్ట్రపతికి ఉన్నటువంటి అర్హతలు అయినా విధులు మరి ఉపరాష్ట్రపతి ప్రస్థానం స్థానం రాజ్యాంగం పరంగా రా ఉపరాష్ట్రపతికి ఎక్కువ అధికారాలు విధులు సంక్రమించలేదు కానీ అమెరికా ఉ ఉపాధ్యక్షునితో పోలిస్తే భారత ఉపరాష్ట్రపతి చాలా ప్ర ప్రధానమైనది చాలా ప్రధానమైనది అమెరికాలో అనుకోకుండా అధ్యక్ష పదవి ఖాళీ అయితే మిగిలిన పాలన కాలానికి అమెరికా ఉపాధ్యక్షుడు అధ్యక్షునిగా వ్యవహరిస్తాడు కానీ భారతదేశంలో ఉపరాష్ట్రపతి గరిష్టంగా ఆరు నెలలు మాత్రమే రాష్ట్రపతిగా వ్యవహరించడం జరుగుతుంది ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి ఉపరాష్ట్రపతులు మనకు మొట్టమొదటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ గారు వీరు పదమూడు మే పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి పన్నెండు మే పంతొమ్మిది వందల అరవై రెండు వరకు టెన్ ఇయర్స్ నెక్స్ట్ జాకిర్ హుస్సేన్ గారు నైన్టీన్ సిక్స్టీ టూ టు సిక్స్టీ సెవెన్ వరకు వివి వెంకట్ వివి గిరి గారు వరాహగిరి వెంకటగిరి గారు సిక్స్టీ సెవెన్ టు సిక్స్టీ నైన్ వరకు నెక్స్ట్ గోపాల్ స్వరూప్ పాఠక్ సిక్స్టీ నైన్ టు సెవెంటీ ఫోర్ వరకు బసప్ప ధనప్ప జట్టి సెవెంటీ ఫోర్ టు సెవెంటీ నైన్ మహమ్మద్ ఇదాయతుల్లా సెవెంటీ నైన్ టు ఎయిటీ ఫోర్ రామస్వామి వెంకట్రామన్ ఎయిటీ ఫోర్ టు ఎయిటీ సెవెన్ శంకర్ దయాల్ శర్మ ఎయిటీ సెవెన్ టు నైంటీ టూ కొచ్చల రామనారాయణ్ నైంటీ టూ టు నైంటీ సెవెన్ కృష్ణాకాంత్ నైంటీ సెవెన్ టు టూ థౌజండ్ టూ సింగ్ షెకావత్ టూ థౌజండ్ టూ టు టూ థౌజండ్ సెవెన్ మహమ్మద్ హమీద్ అన్సారి టూ థౌజండ్ సెవెన్ టు టూ థౌజండ్ సెవెంటీన్ వీరు కూడా టెన్ ఇయర్స్ నవ్ ప్రస్తుతం ఆగస్టు పదకొండు నుంచి అంటే ఇంకొక మూడు రోజుల తర్వాత ఇంకా ఐదు రోజుల తర్వాత వెంకయ్యనాయుడు గారు ఆగస్టు పదకొండు నాడు ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది మరియు ఉపరాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు స్వీకరించడం జరుగుతుంది ఇవి ఉపరాష్ట్రపతికి ఉన్నటువంటి అధికారాలు ఎన్నిక విధానం ఇవి మనకు ఇప్పటివరకు ఉన్న పదమూడు మంది ఉపరాష్ట్రపతులు వారి టైంలో జరిగిన ఏమైనా ముఖ్యమైన విశేషాలు ఉంటే అవి ఇంకో వీడియోలో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్పీడ్ స్టడీ ఫర్ డైలీ అప్డేట్స్ థ్యాంక్ యూ